వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ సుల్తానాబాద్ ప్రాంతం కంటోన్మెంట్ జోన్లో ఉన్నందున స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగిస్తున్న నిమ్మకాయల వ్యాపారం వారంలో 3 రోజులకు పరిమితం చేసినట్లు నిమ్మ వ్యాపారుల సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నేత పాలెటి సాంబశివరావు మాట్లాడుతూ కరోనా వైరస్ సుల్తానాబాద్ ప్రాంతంలోని వ్యక్తికి పాజిటివ్ వచ్చినందున ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం కంటోన్మెంట్ జోన్గా ప్రకటించినట్లు తెలిపారు. కావున మార్కెట్ యార్డులో గుంపులుగా రైతులు కూలీలు వ్యాపారులు ఏర్పడరాదన్న మార్కెట్ యార్డు ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం వ్యాపార కార్యకలాపాలను సోమ బుధ శనివారాలకు పరిమితం చేసినట్లు స్పష్టం చేశారు. కావున రైతులు గుర్తించి ఇందుకు సహకరించాలని నిమ్మకాయల తాలూకు సొమ్మును రైతు ఖాతాలో జమ చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో మండవ నాగేశ్వరరావు, ఏ సుధాకర్ రెడ్డి, కె బాలకృష్ణ, బి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంతవరకు వారానికి 3 రోజులు 4 రోజులు మార్కెట్ జరుగుతూ వస్తుంది. మొన్న పాజిటివ్ కేసు వచ్చిన దగ్గర నుంచి సుల్తాన్బాద్ ఏరియాలో పాజిటివ్ కేసు వచ్చిన దగ్గర నుంచి యార్డ్ అధికారులు జనం క్లౌడ్ చేయడానికి ఇల్లేదు, ఇప్పుడున్న జనం కూడా రావడానికి ఇల్లేదు అని రిస్ట్రిక్షన్ చేస్తూ వచ్చారు. దానికి రైతులు వ్యాపారస్తులు కార్మికులు సోమవారం బుధవారం శనివారం 3 రోజులు మార్కెట్ జరుగుతుంది. జనం రాకుండా రైతుల డబ్బులు వాళ్ళ డబ్బులు వాళ్ళ స్వగ్రామాలకి బ్యాంకుల ద్వారా పంపించే ఏర్పాటుగా చేశారు. ప్రసాద్ ఫర్ ద పీపుల్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఎడ్లలింగయ్య కాలనీలో పేదలకు ఆహారం పంపిణీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్ ఆనందేశ్వరరావు, కె రమేష్ కుమార్, జి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముప్పై రెండవ వార్డు గ్రామ ప్రజలందరికీ ఈరోజు రమేష్ గారు, ఆనంద సూర్య గారు ఆధ్వర్యంలో ఎడ్లింగయ్య కాలనీలో 100 ప్యాకెట్లను పంచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు దాతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా మహమ్మారి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కార్మిక లోకానికి ప్రభుత్వంతో పాటు అండగా నిలబడిన దాతల సేవా నిర్తి అభినందనీయమని ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ కొనియాడారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వలస కూలీలు పేదలకు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్ పాల్గొని ట్రస్టు సేవలను ప్రశంసించారు. కార్యక్రమంలో నాగం రామ్జీ, సిహెచ్ మధు, డాక్టర్ బాబు, రవికుమార్, రవీంద్రబాబు, రమేష్ బాబు, గ్యాలం వేణు, సిహెచ్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గత 50 రోజుల నుంచి రోజు 1200 మంది దాకా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజు ఇక్కడుండే వలస కూలీలకి, అంటే నెల్లూరు కానీ, ఒంగోలు కానీ, అలాగే రేపల్లె, చీరాల ఈ ప్రదేశాల నుంచి బేల్దారి మేస్త్రులుగా, హోటల్లో సర్వస్గా రకరకాల పనులు చేసుకుంటా ఉండే వీళ్ళందరికీ, వలస కూలీలందరికీ ఈ దత్తసాయి ట్రస్ట్ ద్వారా రోజు ఆహార పొట్లాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు నిజంగా ఇవాళకి 56 రోజులుగా 57,630 మందికి ఇవాళ వరకు మీరు రోజు అన్నదాన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషం. ఈ సందర్భంగా దత్తసాయి ట్రస్ట్ అధ్యక్షుల్ని, కార్యనిర్వాహక సభ్యులందరినీ నేను అభినందిస్తూ తెనాల్లో ఉన్నటువంటి అన్నార్థులకి అన్న సహాయం చేయడానికి మా వంతు సహాయంగా చేస్తూ మమ్మల్ని ముందుండి పొరదించినటువంటి ఎమ్మెల్యే గారికి సదా కృతజ్ఞతలుగా ఉంటూ, ప్రజలందరి దీవెన ఆయనకు ఉంటూ, ఆయన సహకారాలు ప్రజలందరికీ ఉండాలని కోరుకుంటూ. తెనాలని రెడ్ జోన్గా ప్రకటించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని వన్ టౌన్ సీఐ ఎం రాజేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, ద్విచక్ర వాహనాలపై కొంతమంది కారణం లేకుండా బయట తిరుగుతున్నారని, అలా కనుక తమకు కనపడితే వారి వాహనాలను సీజ్ చేసి కేసులు కట్టడం జరుగుతుందని సీఐ రాజేష్ కుమార్ తెలిపారు. అదేవిధంగా బుర్రిపాలెం, వైకుంఠపురం బ్రిడ్జి దగ్గర ఉదయం సాయంత్రం వేళల్లో కొంతమంది వాకింగ్కు వస్తున్నారని, లాక్డౌన్ సమయంలో అది మంచి పద్ధతి కాదని, కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని సీఐ కోరారు.
కరోనా రెండు పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత రెడ్ జోన్ గా ప్రకటించారు కాబట్టి దయచేసి ప్రజలందరూ దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా విధిగా హోమ్ లోనే ఉండాలి తప్పనిసరి పరిస్థితి అయితే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అట్లా ఎటువంటి ఎసెన్షియల్ ఇది లేకపోయినా ఎటువంటి ఎమర్జెన్సీ లేకుండా ఉన్నా కూడా కొంతమంది ఈ టూ వీలర్స్ మీద కొంతమంది రావడం అనేది జరుగుతూ ఉంది అటువంటి వాళ్ళని ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ఆ టూ వీలర్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరగద్ది ఆ టూ వీలర్స్ అన్నిటి మీద కూడా కేసు కట్టడం అనేది జరగద్ది దయచేసి ఇది అందరూ గమనించండి ఇంకా చాలామంది కూడా ఈ వాకింగ్ అనేది కూడా మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ కూడా చాలామంది వైకుంఠపురం బ్రిడ్జ్ పైన కావచ్చు లేదా మన బురిపాలెం రోడ్డు దగ్గర కావచ్చు ఈ వాకర్స్ కూడా చాలామంది అనే వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు ఓకే ఈ ఫిజికల్ మన హెల్త్ కాన్షియస్ అనేది ఇంపార్టెంటే కానీ బట్ ఇటువంటి ఈ ఎమర్జెన్సీ కండిషన్స్లో వాకింగ్ అనేది అది నాట్ సజెస్టబుల్ సో దయచేసి పట్టణ ప్రజలందరూ దీన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాము తెనాలలో కంటోన్మెంట్ జోన్లోని ప్రజలకు అవసరమైన వైద్య సేవలను పురపాలక సంఘ ఆరోగ్య సిబ్బందిచే అందిస్తున్నట్లు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బివి రమణ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ కంటైన్మెంట్ జోన్లలో పారిశుద్ధ్య సిబ్బంది చేత నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారికి అవసరమైన నిత్యావసరాలను అందించడం జరుగుతుందని డాక్టర్ రమణ తెలిపారు అదేవిధంగా పురపాలక సంఘ ఆరోగ్య సిబ్బందిని 5 టీంలుగా ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి పంపించి వారి యొక్క ఆరోగ్య వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుందని హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ తెలిపారు మరి ఏదైతే జిల్లా కలెక్టర్ వారు ఆదేశాల మేరకు తెనాలి పురపాలక సంఘం మొత్తం కూడా రెడ్ జోన్ కింద ప్రకటించడం జరిగింది మరి ఆ కంటోన్మెంట్ ఏరియా ఎందు మా యొక్క సిబ్బంది ఏదైతే పారిశుద్ధ్య సిబ్బంది మరి పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయడంతో పాటు అట్లానే అక్కడికి నిత్యావసర సరుకులు పంపిణీ కానీ పాలు అయితేనేమి మిగతా అన్నీ కూడా అక్కడికి వాళ్ళకి మా యొక్క వార్డు వారంటీ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది అట్లానే మా యొక్క ఆరోగ్య సిబ్బంది ఎవరైతే ఏఎన్ఎంలు కానీ ఆశాలు కానీ మెడికల్ ఆఫీసర్లు కానీ అందరూ కూడా ఒక 5 టీములుగా చేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ యొక్క ఆరోగ్య వివరాలు కనుక్కోవటము ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి ఆరోగ్య వివరాలు కనుక్కోవటము ఇవన్నీ కూడా మరి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దయచేసి ప్రజలందరూ గమనించండి భయపడొద్దండి ఏదైతే మనకి మద్రాసు నుంచి వచ్చిన వాళ్ళ డ్రైవర్స్ వలన వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళను కూడా అందరూ కూడా జాగ్రత్తగానే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం 4వ దశలో ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలో రైతాంగానికి మొండి చేయి చూపిందని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మునకా శివసామిరెడ్డి ఆరోపించారు ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ సంఘర్ష్ కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక చెంచుపేటలోని ప్రజాసంఘాల కార్యాలయంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ కష్టపడి పంటలు పండించి దేశానికి ఆహారం అందిస్తున్న అన్నదాతల అప్పులను రద్దు చేసి నూతనంగా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అదేవిధంగా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు పిఎం కిసాన్ సమాన్ పథకం కింద అందిస్తున్న 13,500 రూపాయలను 18,000కు పెంచాలని నినదించారు కార్యక్రమంలో షేక్ హుస్సేన్వలి ఎన్ రాజ్యలక్ష్మి వై ఈశ్వరి షేక్ ముంతాజ్ కె రమణ తదితరులు ఉన్నారు లాక్డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ రైతులకి కౌలు రైతులకి మొండి చేయి చూపింది ఏమాత్రం కూడా ఇది ఉపయోగం లేదు 13,500 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామన్న మాట మంచిదే కానీ దీన్ని 18,000 రూపాయలకి పెంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాకుండా డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేసి రైతు పెట్టిన పెట్టుబడికి 1.5 రెట్లు ఇస్తే కానీ రైతుకి పంట గిట్టుబాటు కాదు ఇవాళ మద్యానికి గంటలు గంటలు అమ్ముకోవటానికి అవకాశం ఇచ్చిన ప్రభుత్వం రైతుల పంటకి కేవలం 3 గంటలు సమయం ప్రకటించడం వలన ఏ పంట అమ్ముకునే పరిస్థితి లేదు ఇవాళ తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో నిమ్మ రైతుల పరిస్థితి కడు దుర్భరంగా ఉంది 75,000 నుంచి 120,000 రూపాయలు కౌలు తీసుకున్న రైతులు 70% ఎస్సీ బీసీ పేద రైతులు వీళ్ళంతా కూడా ఇవాళ నష్టపోయే పరిస్థితి వచ్చింది సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి కరోనా కష్టకాలంలో పేదలకు అండగా నిలబడిన శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రశంస
తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో ముందస్తు పెట్టుబడి సాయంగా 28 కోట్ల రూపాయల వైఎస్ఆర్ రైతు భరోసా జమ ఏడీఏ బత్తుల శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి. కరోనా కట్టడి కోసం పట్టణంలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం ఎమ్మెల్యే అనభతుని శివకుమార్ వెల్లడి. ఆదివారం పట్టణంలోని మాంసం చేపల విక్రయాలు నిలుపుదల, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు హెచ్చరిక. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.